సార్, టీడీపీ జనసేన ఈ కూటమి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం వెయిట్ చేస్తుందా, లేకుంటే బీజేపీ పార్టీతో పొత్తు కోసం వెయిట్ చేస్తుందా? అంటే గతంలో చూసాం బీజేపీతో పొత్తు కోసం మేము చూస్తున్నాం, అది ఇంకా డిసైడ్ చేసుకోవట్లేదండి. అంటే బీజేపీ కాస్త అటు ఇటు ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని షర్మిలా గారు తీసుకోబోతున్నారు. సో మొన్న క్రిస్మస్ గిఫ్ట్ కూడా పంపించారు. సో సత్సంబంధాలనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసే ఛాన్స్ ఉంది, ఈ ఎలక్షన్ దగ్గర రివీల్ అవుతుంది అన్న కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? కాంగ్రెస్ పార్టీతో పొత్తా లేకపోతే భారతీయ జనతా పార్టీతో పొత్తా అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది అక్కడ. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు పొత్తులో ఉన్నారు. ఓకే, జనసేనతోటి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది, ఇంకా వాళ్ళిద్దరు తెగతింపులు తెంచుకోవాలి. నేను ఇక్కడ జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చాలా స్పష్టంగా మనం కనపడింది, వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు కలిసి రావాలని పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఆయనకుండే కారణాలు ఆయనకు ఉండొచ్చు. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళాలనుకున్న మాట వాస్తవం. మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం తర్వాత సంఘీభావం తెలిపి పొత్తుకు ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది పవన్ కళ్యాణ్ గారు. మంచి పరిణామమే, ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేసినప్పుడు జరిగిన పరిణామాలలో దృష్టిలో ఉన్నాయి కాబట్టి 2014ని తిరిగి అట్లానే కలిసి, కాబట్టి ఆ రోజు దూరంగా ఉన్నారు ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయాలని చెప్పని ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఓటమనే అంచుల మీద ఉంది, దానికి ఓటమి అనేది నిర్ధారణ అయిపోయింది. కానీ వీళ్ళిద్దరు మైత్రిని ఎలా చెడగొట్టాలనే ప్రయత్నంలో ఎవరు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ బలవంతపు పెళ్లి చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈ ఎందుకన్నానంటే ఇక్కడ కలిసి ప్రయాణం చేశారు, గతంలో కలిసి తెలుగుదేశం పార్టీతోటి ఎన్నోసార్లు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు, ఈరోజు కొత్త ఏమి కాదు భారతీయ జనతా పార్టీతో. అయినా సరే పవన్ కళ్యాణ్ గారితో మేము కలిసి వెళ్తామని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎట్లాగైనా మా అంటే వాళ్ళకి అధికారం ఉంది మా మాట వింటాడు అన్న భావంతో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ తెగదంపులు చేసుకొని మా కళ్ళు వస్తారనేది వాళ్ళు బలవంతం పెళ్లి చేసుకోవాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఆయన మనస్తత్వం చూస్తూ ఉంటే, ఆయనకున్నటువంటి ఆలోచన విధానం చూసుకుంటూ ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీతోటి ప్రయాణం సాగిస్తాడనేది చాలా విస్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది కలిసి ప్రయాణం చేస్తారని నేనైతే అనుకోను. ఇక ప్రజలు ఊహించుకున్నట్టుగా చాలామంది అనుకున్నట్టుగా పైన అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీనైనా సరే ఒక రకమైనటువంటి ఇబ్బందులకి అలా చంద్రబాబు నాయుడు గారికి గురి చేశారు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు దాకా కూడా అత్యుత్తమైన న్యాయస్థానంలో ఢిల్లీలో ఇంతవరకు దాన్ని ఎప్పుడో ప్రకటించాల్సింది తీర్పుకు సంబంధించి ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి అలాంటి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా జరగొచ్చేమో బలవంతంగా తెలుగుదేశం, ఎందుకంటే ఇక్కడికి ఎలాంటి వాళ్ళకి ప్రయోజనం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే ఎన్నో కొన్ని స్థానాలు వస్తాయేమో ఉద్దేశంతో ఒకవేళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి గనక వెళ్తే నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 175 స్థానాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ మళ్ళీ శాసనసభ్యులు ఉండాలన్నా లోక్సభ సభ్యులు ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు కలవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారన్న విషయం ప్రజలందరికీ ఒక అవగాహన అయింది. కాబట్టి వాళ్ళు ఏదో బేకరానికి మేము కలవట్లేదు, కలసాల్సిన అవసరం మాకు లేదు, మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేయని చెప్పి కొంతమంది చెబుతున్నా, ప్రయత్నాలు జరుగుతున్నమాట మాత్రం వాస్తవమే, కొట్టిపడేయలే ఉన్నారు. దానికి ఢిల్లీ పెద్దల అంగీకారం కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. ఏదైనా సరే వీళ్ళిద్దరిని అదే బలవంత పెళ్లి చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఆ బలవంత పెళ్లి అనేది ఎంతవరకు విజయవంతం అవుతుందో గతంలో చాలాసార్లు చూశాం కాబట్టి వాళ్ళు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళు కలిసినా కలవకపోయినా ఇండియా కూటమికి దగ్గర కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి పాచికలు కూడా వాళ్ళు వేయచ్చు. ఎందుకంటే ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కలిస్తే అతనికి బలం చేకూరినట్టే వాళ్ళకి, అందులో సందేహమేం లేదు. కానీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటా ఉంటే కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేస్తారంటే చేయరనే మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఇండియా కూటమిని అలాగే భారతీయ జనతా పార్టీ కూటమిని రెండింటికి కూడా సమదూరంలో అట్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. అంటే రాజకీయంగా ఎవరు అవసరాలు కొద్దీ ఎదుటాలు బురదలటానికి రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది జరిగిద్ది ఇది జరగకూడదు అని అయితే మనకైతే ఏమీ లేదు.
ఉన్న పరిస్థితులు చాలా స్పష్టంగానే వీళ్ళిద్దరు కలిసే ప్రయాణం చేస్తారని, ఎన్నికలు ఎదుర్కొంటారని చెప్పి అయితే భావించాల్సి ఉంటుంది. ఓకే, అంటే సార్ బీజేపీ అడిగిన సీట్లు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఈ పొత్తును అనౌన్స్ చేయలేదు, సైలెన్స్ లో ఉన్నారు, ఎలక్షన్స్ టైంలో చూసుకుందాం అన్న ఒక వార్త కూడా ఆ మధ్య వచ్చింది కదా సార్, మరి ఏంటి? చాలా మాటలు వినపడతా ఉండే, కొన్ని నిజాలు కూడా కనపడతా ఉన్నాయి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ధృతరాష్ట్ర కౌగిలేదు, ధృతరాష్ట్రం కౌగిలే వాళ్ళు బలవంతమే చేస్తున్నారు అందరిని, మనస్ఫూర్తిగా అయితే కాదు. వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తుంది మనస్ఫూర్తిగా అయితే కాదు. కొంతమంది వాళ్ళకి ఎటు అధికారంలో వచ్చే అవకాశం లేదు కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కొంతమంది ప్రయాణం చేయాలని కోరుకోవచ్చే చిన్న చితక పార్టీలు, తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీని మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్న మాట మాత్రం నిస్సందేహంగా వాస్తవమే. ఎవరు అవునన్నా కాదన్నా, అది కేంద్రం నరేంద్ర మోడీ గారు చాలా కోపంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే. ఓకే, పగ తీర్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి మీద పగ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి శాపమైంది. ఓకే, అది ఆయన పేరుకి చంద్రబాబు నాయుడు గారి మీద పగ అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు ఇచ్చేసి ఇక్కడ ఏం చేసినా కూడా కళ్ళు మూసుకొని కూర్చొని, మిగిలిన ఏ రాష్ట్రంలో జరుగుతున్నా కూడా వాళ్ళ వాళ్ళ శ్రేణులు వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చి మాటలకే పరిమితం, సభలో సమావేశాలను నిర్వహించేసి విమర్శించి వెళ్తూ ఉంటారు, క్రియ అనేది శూన్యం. ఓకే, కాబట్టి వాళ్ళ కేకాడికి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలనేది వాళ్ళ కోరిక. వాళ్ళిద్దరూ వేరువేరుగా పోటీ చేసినా కూడా వాళ్ళ అంతరంగం ఒకటే, వాళ్ళ అభిప్రాయాలు ఒకటే, వాళ్ళందరూ ఆలోచనలు కూడా ఒకటే. ఓకే, అందుట్లో సందేహం ఏం కూడా లేదు. ఒకవేళ వాళ్ళకి ప్రజాభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనే ఆలోచన కనుక ఉంటే వాళ్ళు కలిస్తే సీట్లు తగ్గుతాయి అని చెప్పి కలిసినా కూడా ఆశ్చర్యపడడం పని లేదు. అది కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలనే కలుస్తారే తప్ప లేదంటే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి 25 సీట్లు వచ్చినా కూడా రేపు అధికారంలో వాళ్ళు వస్తే వాళ్ళ మాట వినాల్సిందే. కాకపోతే ఈయనేమో మెదలకుండా కూర్చుంటాడు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని అడుగుతాడు కాబట్టి అడిగే అవకాశం కూడా ఇవ్వకూడదని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాకూడదని కోరుకుంటున్నారు, అది మాత్రం వాస్తవం. కానీ ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకున్న సమాచారం, వాళ్ళ వేగుల ద్వారా తెచ్చుకున్న సమాచారం కూడా చూసుకున్నా కూడా వీళ్ళిద్దరు కలిస్తే రమారమి 160 స్థానాల దాకా గెలిచే అభిప్రాయం ఉందనేది వాళ్ళకున్నటువంటి సమాచారం. ఓకే, దాన్ని ఎట్ట ఒకటి తగ్గించడానికి వాళ్ళు కలుస్తారేమో కానీ మనస్ఫూర్తిగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే కోరిక వాళ్ళకు ఉంటుందని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఓకే, ఎంతో కొంత కార్తీక కూర్చో అది కాంగ్రెస్ పార్టీకి ఉంటుందేమో కానీ వీళ్ళకి మాత్రం ఉండదు.